పర్యటన రద్దులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై అధికార పక్ష నాయకులే కాక ప్రజలు సైతం భగ్గుమంటున్నారు. ఒక రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దేశం గురించి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇదేం దేశం అంటావా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్ పై దేశ బహిష్కరణ వేటు వేయాలని టీడీపీ నాయకులు అంటున్నారు. దేశ సాంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ దేశంలో ఎందుకు ఉన్నాడని, జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని మంత్రి గొట్టిపాటి అన్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సైతం అదే విధంగా వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడ హిందూయిజం, ఇదెక్కడ ధర్మమో నాకు అర్థం కాదు. పర్సన్ విజిటింగ్ ద టెంపుల్ needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? దేశభక్తి, నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడారు జగన్ గారు. మక్కాకు పోతే ఇతర మతస్థులను రానియరు, వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్స్తేనే రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అని అడగలుగుతాడా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇతర మతస్థులు రానియరు. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటే ఒకటి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను. ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య, గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతలు ఇంకో పిక్చర్ వేసుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డు ఎక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఎవరు చెప్పారు మీకు దళితులు రానే? నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదు టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోయిన దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి? ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీడీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. దళితులకు ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు. దళితులకు ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చేప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. చట్టాన్ని గౌరవిస్తామని ఓతు చేసావా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. అక్కడ పోయినప్పుడు నియమాల్ని, ఆగమ శాస్త్రాల్ని, ఆచారాల్ని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని దిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే
శాశ్వతంగా అధికారం అవుతుంది. అది వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులు, పాస్టర్లు, లేకపోతే విదేశాలకెళ్ళి వచ్చి ఆయన పైసల పంచాయతీతో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆయనంతలా ఆయన పర్యటన బంద్ చేసుకుని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టిపోను. అంతే వార్న్ క్రిస్టియన్ మీరు కాబట్టి ఒక అన్యమతస్తుడు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఉండదు. అక్కడ అబ్దుల్ కలాం గారు వచ్చేటప్పుడు గౌరవించారు, సోనియా గాంధీ గారు గౌరవించారు. అంతకంటే గొప్పవారు మీరు. పోనీ అదేనే చెప్పండి, వెంకటేశ్వర స్వామి కంటే మేము గొప్ప వాళ్ళమే అని ఒక మాట చెప్పండి. మేము ఏ మాట మేము మాట్లాడము. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. ఆయన లేదో నిలిపేశారు, నోటీసులు ఇచ్చారు మాట్లాడుతున్నారు. కనీస షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు, ఇవో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీఇటరేట్ చేసినాడు. నంబర్స్ చెప్పాను కదా, 10 సుమారుగా 10 వాడామని. అంటే 10 వచ్చాయి, 10లో 4 టెస్టింగ్ పంపించాం, మిగిలినవి వాడటం జరిగింది.